హాయ్ అండి, హలో, అందరికి నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జోజో యాడర్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్గా ఉన్నాను. మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నా పేరు వచ్చేసి రాజీ. ఈరోజు వీడియో వచ్చేసి నేను వచ్చేసి ఎలాగప్పుడు ఈ వింటర్ సీజన్ అయితే స్టార్ట్ రన్ అవుతుంది కదా, ఈ వింటర్ సీజన్లో నేను హెయిర్కి ఎలాంటి కేర్ తీసుకుంటాను అనేది మీకు ఇప్పుడు నేను పోస్ట్ చేస్తూ ఉంటానన్నమాట. సో మిస్ కాకండి, మీకు చాలా యూజ్ఫుల్ అవుతాయి, చాలా ఉపయోగపడతాయి కూడా. ఎందుకంటే వింటర్ సీజన్లో స్కిన్ అనేది చాలా ఇబ్బంది పడుతుంది అన్నమాట. ఎలా అంటే కనుక మనం ఇలాగా స్క్రాచ్ చేసినట్టయితే కనుక చాలా డ్రై అయిపోయినట్టు ఉంటుంది, చాలామంది కూడా పగుళ్ళు వచ్చేసినట్టు ఉంటుంది, అదేవిధంగా పొట్టిలా కూడా వచ్చేస్తూ ఉంటుంది. సో అటువంటిప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి, చాలా క్రీమ్స్ కానీ లోషన్స్ కానీ సో ఆయిల్ కానీ అన్నీ అప్లై చేస్తాం. ఎందుకంటే కనుక మాయిశ్చరైజ్గా ఉండాలి. సో ఎప్పుడైతే స్కిన్ అనేది మాయిశ్చరైజ్గా ఉంటుందో, డ్రై అవ్వకుండా చక్కగా తేమగా ఉండి స్కిన్ చాలా సాఫ్ట్గా ఉంటుంది, గ్లోగా ఉంటుంది, మనకి ఎలాగ ఇక్కడ కూడా ఇచ్చింగ్ అనేది రాదు. స్కిన్ ఎప్పుడైతే కనుక డ్రై అయిపోతుందో అప్పుడే మనకి ఇచ్చింగ్ అనేది కూడా స్టార్ట్ అవుతుంది. సో సేమ్ అలాగే మన తల మాడు దగ్గర కూడా అలాగే స్టార్ట్ అవుతుందండి. ఎందుకంటే కనుక తల మాడు అనేది కూడా ఒక స్కిన్నే కదా, సో అక్కడ కూడా నూనె గ్రంథులు అనేవి ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఈ వింటర్ సీజన్ వల్ల ఏమవుతుందంటే కనుక తల్లో ఉన్నటువంటి నూనె గ్రంథులన్నీ కూడా డ్రై అయిపోతాయి. డ్రై అయిపోయి మనకి ఒకలాంటి దురద పొచ్చేస్తూ ఉంటుంది, చాలామందికి డండ్రాఫ్ వచ్చేస్తూ ఉంటుంది. సో ఈ డండ్రాఫ్ రాను ఏమవుతుందంటే కనుక హెయిర్ ఫాల్కి దారితీస్తుంది. సో అలా వదిలేస్తే కనుక చాలా హెయిర్ ప్రాబ్లమ్స్, హెయిర్ డ్యామేజ్ అయిపోవడం కానీ, హెయిర్ ఫాల్ అయిపోవడం కానీ, స్ప్లిట్ హ్యాండ్స్ రావడం కానీ, హెయిర్ అంతా కూడా చాలా ఫ్రీజీగా అండ్ గడ్డిలాగా ఒక డ్రైగా అయిపోయినట్టు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఈ వింటర్ సీజన్లో చాలామందికి ఎక్కువ కూడా హెయిర్ అనేది తెగిపోతూ కట్ అయిపోతూ ఉంటుంది, హెయిర్ ఫాల్ చాలా ఎక్కువ అవుతుందండి. ఎందుకంటే నేను కూడా అది ఫేస్ చేశాను కాబట్టి మీతో షేర్ చేసుకున్నాను. సో అయితే కనుక ఈ వింటర్ సీజన్లో ఎలాంటి కేర్ తీసుకోవాలి, ఎలాంటి ప్యాక్స్ పెట్టుకోవాలి, ఎలాంటి ఆయిల్స్ పెట్టుకోవాలి అన్నది నేను వీడియోస్ పోస్ట్ చేస్తాను. అయితే ఈరోజు వచ్చేసి ఒక మంచి హెయిర్ ఆయిల్ అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఏంటంటే కనుక మనం రెగ్యులర్గా ఆయిల్, మీకు నచ్చిన ఆయిల్, కోకోనట్ ఆయిల్ అయితే కోకోనట్ ఆయిల్, ఆలివ్ ఆయిల్ అయితే ఆలివ్ ఆయిల్, ఏ ఆయిల్ అయితే ఆయిల్ అనేది మనం ఎప్పుడు రెగ్యులర్గా అప్లై చేస్తాం. బేసిక్గా నేను ఏంటంటే కనుక హెడ్ బాత్ చేసేసిన ఒక్కరోజు మాత్రమే డ్రై హెయిర్తో ఉంటానండి. నెక్స్ట్ డే నేను వెంటనే కనుక ఆయిల్ అనేది అప్లై చేసేస్తాను. అప్లై చేసేయాలి వెంటనే, అసలు ఆయిల్ లేకుండా అయితే నేను హెయిర్కి ఎప్పుడు కూడా ఉండొచ్చును అసలు. సో అయితే ఇప్పుడు వింటర్ సీజన్ కదా, కోకోనట్ ఆయిల్ ఒక్కటే అయితే కనుక మన హెయిర్కి సరిపోదు. సరిపోదు అంటే కనుక లైక్ డ్రైనెస్ తగ్గడం కానీ, సో ఫ్రీజినెస్ తగ్గడం కానీ, అదేవిధంగా తల మాడ అనేది మాయిశ్చరైజ్గా ఉండడానికి ఒక్క కోకోనట్ ఆయిల్ అయితే సరిపోదండి. సో ఫర్దర్గా దాంట్లో ఇంకా కొంచెం ఆయిల్స్ అనేవి నేను ఇంక్లూడ్ చేసి నేను మీకు షేర్ చేస్తున్నాను. సో మిస్ కాకండి, ఈ ఆయిల్ అనేది వేరే వేరే ఎఫెక్ట్ చాలా బాగుంటుంది. అండ్ అదేవిధంగా మీ స్కాల్ఫ్ అనేది మాయిశ్చరైజ్గా ఉంటుంది, డండ్రఫ్ ఉండదు అండ్ ఇచ్చింగ్ ఉండదు, హెయిర్ ఫాల్ ఉండదు. అదేవిధంగా మీ హెయిర్ అనేది చాలా హెల్దీగా, సాఫ్ట్గా, సిల్కీగా అండ్ మెరుస్తూ కూడా ఉంటుందన్నమాట. సో ఈ ఆయిల్ కూడా మీకు కావాలంటే కనుక డెఫినెట్గా మీరు చూస్తుంటే ఇప్పుడు ఒకసారి లైక్ చేసేయండి అండ్ అదేవిధంగా వీడియో అయిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే. ఓకేనా, లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దామండి. ఇక్కడ ఆయిల్స్ ఏంటనేది అంటే కనుక కోకోనట్ ఆయిల్ అండ్ సెకండ్ వచ్చేసి ఆలివ్ ఆయిల్ అండ్ థర్డ్ వన్ వచ్చేసి బాదం ఆయిల్ అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి మస్టర్డ్, ఆవ నూనె ఒకటి అండ్ విటమిన్ ఈ క్యాప్సిల్స్ ఒకటి. ఈ ఐదు రకాలు అయినటువంటి ఆయిల్స్ ఎంతెంత క్వాంటిటీలో తీసి మనం అప్లై చేసుకోవాలి అనేది చూద్దాం. ఇప్పుడు వచ్చేసి మస్టర్డ్ ఆయిల్ ఉంది కదా, మస్టర్డ్ ఆయిల్ అనేది హెయిర్కి సూపర్ అంటే సూపర్ అన్నమాట. ఇందులో వచ్చేసి ఫ్యాటీ యాసిడ్స్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. దానివల్ల ఏమవుతుందంటే కనుక హెయిర్ అనేది ఎక్కడ డ్రై అవ్వకుండా, ఫ్రీజీగా ఉండకుండా, తల మాడు అనేది కూడా డ్రై అవ్వకుండా మాయిశ్చరైజ్గా ఉంచుతుంది. అదేవిధంగా హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. సో ఒక స్పూన్ వచ్చేసి మస్టర్డ్ ఆయిల్ తీసుకోండి అండ్ సెకండ్ వన్ వచ్చేసి కోకోనట్ ఆయిల్, కోకోనట్ ఆయిల్ కూడా ఒక స్పూన్ తీసుకోండి. కోకోనట్ ఆయిల్ రెగ్యులర్గా మీరు
పెట్టుకుంటే కనుక కోకోనట్ ఆయిల్ హెయిర్ గ్రోత్కి చాలా ఒక అమేజింగ్ అని చెప్పుకోవచ్చు అనమాట. నేను నిజంగానే డెఫినెట్గా నేను చెప్తున్నాను, చాలా మీ హెయిర్ అనేది హెల్దీగా ఉండడానికి కోకోనట్ ఆయిల్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ట్రై చేసి చూడండి, ఒక 1 మంత్ మీకు రిజల్ట్ అనేది మీకే తెలుస్తుంది. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఆలివ్ ఆయిల్. ఆలివ్ ఆయిల్ అనేది హెయిర్ అనేది ఎక్కడ స్ప్లిట్ ఎండ్స్ రాకుండా హెయిర్ సాఫ్ట్గా ఉండడానికి, త్వరగా గ్రోత్ అవ్వడానికి, అదేవిధంగా హెయిర్ ఎక్కడ కూడా డ్యామేజ్ అవ్వకుండా కట్ అవ్వకుండా ఉండడానికి ఈ ఆయిలివ్ ఆయిల్ అనేది ఉపయోగపడుతుంది. ఇది కూడా ఒక స్పూన్ తీసుకోండి. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి బాదం ఆయిల్. బాదం ఆయిల్ కూడా ఇప్పుడు ఈ వింటర్ సీజన్లో బాదం ఆయిల్ అనేది స్కిన్కి అప్లై చేసుకుంటే స్కిన్ అనేది చాలా మాయిశ్చరైజ్గా ఉంటుంది. అది కూడా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనమాట. అది చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు వన్ డే అప్లై చేసుకుని చూడండి ఒకసారి నైట్. ఇంకా మీకు స్కిన్ కేర్ కూడా కావాలనుకుంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అదేవిధంగా బాదం ఆయిల్ కూడా 1/2 టీ స్పూన్ మాత్రమే తీసుకుంటే సరిపోతుంది. అండ్ తర్వాత వచ్చేసి 5th వన్ వచ్చేసి విటమిన్ ఈ క్యాప్సల్స్. మీ హెయిర్ బాగా డ్రైగా ఉంది, చాలా పొట్టికు ఉంది, ఫ్రీజ్గా ఉంది అనుకుంటే కనుక 2 క్యాప్సల్స్ వేసుకోండి. లేదు కొంచెం నార్మల్గా డ్రైగా ఉంది, సో ఈ వింటర్ సీజన్ కదా అందుకే చేంజ్ అయ్యింది అనుకుంటే కనుక 1 క్యాప్సిల్ విటమిన్ ఈ క్యాప్సిల్ అనేది సరిపోతుంది. వేసిన తర్వాత ఈ విటమిన్ ఈ క్యాప్సిల్ అనేది హెయిర్ గ్రోత్కి ఒక రాకెట్, ఒక స్పీడ్గా ఎదగడానికి చాలా బాగా పనిచేస్తుంది. ఆల్రెడీ మన ఛానల్లో కూడా విటమిన్ ఈ ఆయిల్ని ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనేది వీడియో కూడా ఉంది. ఒకసారి మీరు ఛానల్కి వెళ్ళి నచ్చితే కనుక చూడండి. అండ్ ఈ ఆయిల్స్ అన్నీ కూడా ఒక బౌల్లోకి తీసుకుని బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత దీన్ని మనం ఒక హాట్ వాటర్లో మనం డబుల్ బాయిలింగ్ మెథడ్ చేసి మనం కొంచెం గోరువెచ్చగా చేసుకోవాలి. డైరెక్ట్గా అయితే హీట్ చేయొద్దండి. డైరెక్ట్గా హీట్ చేయకుండా కొంచెం వాటర్, హాట్ వాటర్ తీసుకుని ఆ హాట్ వాటర్లో ఈ ఆయిల్ అనేది కప్ అనేది అందులో పెట్టేసి వేడి చేయండి. కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత తీసేసి దాన్ని తలా మాడికి, నేనైతే కనుక ఆయిల్ పెట్టిన హెయిర్ అంటే నేను ఆల్రెడీ కోకోనట్ ఆయిల్ అప్లై చేసేసాను, అప్లై చేసేసిన తర్వాత హెడ్ బాత్ చేయాలి ఇంకా. సో దానికి ఒక 3 అవర్స్ ముందే నేను 3 అవర్స్ అంటే ఆఫ్టర్నూన్, లైక్ ఆఫ్టర్నూన్ అప్లై చేసుకున్నాను, ఈవినింగ్ 6 కల్లా నేను హెడ్ బాత్ చేసేసాను, ఈవినింగ్ 4 to 5 అవర్స్ అనుకోండి. సో ఆయిల్ అప్లై చేసుకున్న హెయిర్ మీద అయితే నేను అప్లై చేసేసాను. ఎలా అంటే కనుక తల మాడికి ఇంపార్టెంట్ అండి. తల మాడుకు ఇంపార్టెంట్. చిన్న చిన్న పాయలుగా తీసుకుని మీరు చక్కగా ఫింగర్ టిప్స్తో చక్కగా ఆయిల్ తీసుకుని ప్రతి పాయల్కి కూడా మనం చక్కగా తల మాడికి పట్టే విధంగా మనం అప్లై చేసుకోవాలి. దీనివల్ల ఎందుకంటే కనుక హెయిర్ రూట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. హెయిర్ గ్రోత్ అవ్వడానికి కానీ, తల స్కాల్ఫ్ అనేది మాయిశ్చరైజ్గా ఉండడానికి కానీ, అదేవిధంగా స్ప్లిట్ హెండ్స్ రాకుండా ఉండడానికి కానీ, డ్రై హెయిర్గా ఉండకుండా ఉండడానికి కానీ, అదేవిధంగా డ్యామేజ్ హెయిర్ ఉండకుండా ఉండాలి అనుకుంటే కనుక, డ్యాండ్రఫ్ రాకుండా ఉండాలనుకుంటే డెఫినెట్గా మీరు తల మాడికి అనేది ఎక్కువ కేర్ ఉండాలి. సో కాబట్టి తల మాడికి బాగా అప్లై చేసేసుకోండి. అప్లై చేసేసిన తర్వాత ఒక 10 మినిట్స్ తల మాడి నుంచి చివరి వరకు కూడా అప్లై చేసేసుకోండి. అప్లై చేసేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ ఫింగర్ టిప్స్తో మీరు సర్క్యులర్ మోషన్లో మసాజ్ చేసుకోండి. సో ఈ మసాజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నేను ఎందుకంటే లైక్ ఎప్పుడు ఆయిల్ పెట్టుకున్నా కానీ జస్ట్ అలా మసాజ్ చేసుకుంటూ ఉంటాను ఒక 5 మినిట్స్. దానివల్ల ఏమవుతుందంటే కనుక తలలో ఉన్నటువంటి బ్లడ్ వెజల్స్ ఏమవుతాయంటే స్టిమ్యులేట్ అవుతాయి. స్టిమ్యులేట్ అయిన తర్వాత హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేస్తాయి అన్నమాట. సో ఇది బెస్ట్ రీజన్ అనమాట ఇది. సో కాబట్టి ఆయిల్ అనేది కుదలికి పట్టించాలి. పట్టించిన తర్వాత ఒక 10 మినిట్స్ వరకు మనం ఫింగర్ టిప్స్తో ఇలా మసాజ్ చేసుకోవాలి. మసాజ్ చేసేసుకున్న తర్వాత మనం నాట్ పెట్టేసుకోండి. నాట్ పెట్టేసుకున్న ఒక 1/2 అవర్ తర్వాత మీరు చక్కగా కూమ్తో చివరి నుంచి మనం చిక్కులు తీసుకుంటూ చక్కగా జడ వేసేసుకుని ఈవినింగ్ ఒక 3 to 4 అవర్స్ తర్వాత మైల్డ్ షాంపూ అంటే ఏంటంటే కనుక సల్ఫెట్ ఫ్రీ ఉన్నటువంటి షాంపూస్ మాత్రమే యూజ్ చేయండి. ఈ వింటర్ సీజన్లో షాంపూ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో అది కూడా చూసుకోండి. అండ్ మైల్డ్ షాంపూతో హెడ్ బాత్ చేసిన తర్వాత మీ హెయిర్ అనేది ఒక మ్యాజిక్లా ఉంటుంది అన్నమాట. నిజంగా చాలా సాఫ్ట్గా ఉంటుంది, చాలా హెల్దీగా ఉంటుంది. స్ప్లిట్ హ్యాండ్స్ ఉన్న వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ ఈ ఆయిల్ అనేది. అదేవిధంగా డ్యాండ్రఫ్ ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగా పనిచేస్తుందనండి. అండ్ మంచి హెల్దీ హెయిర్ కావాలంటే డెఫినెట్గా మీరు
ఈ ఆయిల్ అనేది ప్రిపేర్ చేసుకోండి, అప్లై చేసుకోండి. సో నచ్చితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయడం మర్చిపోవద్దండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా సరే ఈ వీడియోని షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.